కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం ఒంటిమిట్ట మండలాల్లో జాతీయ ఉపాధి హామీ ద్వారా అమృత్ సరోవర్ కార్యక్రమం ద్వారా చెరువులు కుంటలు పునరుద్ధరణ కార్యక్రమాలు జరిగాయి. అందులో భాగంగా ఒంటిమిట్ట మండలం మండపంపల్లి కోనరాశిపల్లి గ్రామాల్లో చెరువుల దగ్గర శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రెసిడెంట్ గడ్డం జనార్దన్ రెడ్డి, మండల తహసీల్దార్ శ్రీనివాసరెడ్డి, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు. మీరందరూ ఇవ్వలేరు బ్యానర్ దీని బ్యాక్ సైడ్ వచ్చింది. సర్పంచ్ మర్చిపోతా సర్పంచ్ రాదు రాదు అయితే నూనె రాదండి సారా నప్పించుకోయింది ఏమవుతుందో తిరిగింది ఎట్లా ఎంపీపీ గారు చూసుకోవాలి. శుభోదయం అండి. సో ఈరోజు మంచి శుభదినము. సో మనకిక్కడ ఆజాదీ కా అమృత మహోత్సవంలో భాగంగా ఏప్రిల్ 24, 2022 గౌరవ భారత ప్రధానమంత్రి గారు ఇనాగ్రేట్ చేసిన తర్వాత భవిష్యత్ తరాల వారికి జలవనరులు అనేటువంటి కొరత లేకుండా ఉండడం కోసం ప్రతి జిల్లాలో కనీసం 75 జలవనరులకు సంబంధించిన చెరువులు ఇలాంటివి అభివృద్ధి చేయడంలో భాగంగా ఈరోజు మనం ఒంటిమిట్ట మండలంలో మఠపంపల్లి గ్రామ పంచాయతీకి సంబంధించి అమ్మవారు చలవారెడ్డి పట్టాన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. గౌరవ జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ గారు వారి ఆదేశాల మేరకు ఇక్కడ ఉండేటువంటి గౌరవ మండల పరిషత్ అధ్యక్షులు గారు, తర్వాత తహసీల్దార్ వారు, ఏపీ ఇక్కడ ఉండేటువంటి సర్పంచ్, మిగతా గ్రామ లేదా మండలానికి సంబంధించిన ప్రజాప్రతినిధుల వారి సహకారంతో ఈరోజు ఇది శుభకార్యాన్ని ప్రారంభించాము. ప్రధానంగా ఏంటంటే దేశ జనాభా పెరుగుతుంది, దానికి తోడు నీటి కొరత అనేటువంటిది ఏర్పడకుండా భవిష్యత్ తరాల వారిని దృష్టిలో పెట్టుకొని ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంలో ఉండేటువంటి చెరువులు కుంటలు ఇలాంటి ఇతర జల సంరక్షణ కేంద్రాలను మనం అభివృద్ధి చేసుకోవడంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం. మీ అందరి సహకారంతో మండలంలో దీన్ని దిగ్విజయం చేసేసి గ్రామ ప్రజలకు చుట్టూ ఉండేటువంటి వారికి నీటి కొరత లేకుండా చూడడానికి అందరి సహాయ సహకారాలు అందించాలని జిల్లా యంత్రాంగం తరఫున, మండల యంత్రాంగం తరఫున మేమందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమం ద్వారా దాదాపు 200 కుటుంబాలకి, 200 వ్యక్తులు ఇక్కడ ఈరోజు కూడా ఈ కార్యక్రమం ద్వారా వాళ్ళు జాబ్ లాగా ఎన్ఆర్జిఎస్ ద్వారా వాళ్ళకి లబ్ధి పొందుతారు. సో ముఖ్యంగా దీన్ని ఈ జంగల్ క్లియరెన్స్ చేయడం, అట్లే ట్యాంక్ బెండ్ని ఆ బెడ్ అంతా కూడా ప్రాపర్గా ఇప్పుడు డీసెంట్రలైజ్ చేయడం దీనిలో ముఖ్యంగా చేపడతారు.
సో ఇది దాదాపు 15 లక్షల రూపాయల పైబడి ఎస్టిమేటెడ్ కాస్ట్ కూడా వేయడం జరిగింది. సో ఇది కొంచెం తగ్గచ్చు పెరగచ్చు కూడా. సో ఇది ఇలాంటి కార్యక్రమాల వల్ల సో గ్రామంలో ఈ ట్యాంక్స్లలో ఈ వాటర్ రావడం వల్ల చుట్టు పొలాలకి వాటర్ కొంచెం సోర్స్ కూడా మనకి ఏర్పాటవుతుంది. మనకు రాబోయే వర్షాకాలం కాబట్టి సో ఈ మంచి కార్యక్రమాన్ని అందరూ కూడా దిగ్గజంగా చేయాలని నేను మనసారా కోరుకుంటున్నాను. నువ్వు కాదు వేసి ఇక్కడ ఎవరిని ఒకరు తీసుకోమని చెప్పు. రాము నువ్వు వద్దురా. ఏముందాడా?